100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖాస్త్రాలు సంధించిన హరిరామ జోగయ్య ఇంకా లేఖలు రాస్తూనే ఉన్నారు. ఎన్నికల ముందు టీడీపీకి పవన్ మద్దతుని ఆయన పూర్తిగా సమర్థించలేదు, అధికారంలో వాట అడగాలన్నారు. జనసేన 21 సీట్లకు పరిమితం కావడం ఏంటని ప్రశ్నించారు. ఫలితాలు వచ్చి కూటమి అధికారంలోకి వచ్చాక హరిరామ జోగయ్య పూర్తిగా స్టైల్ మార్చారు. పవన్ వ్యూహాన్ని మెచ్చుకుంటూనే ఆయనకు మరిన్ని సలహాలు ఇస్తున్నారు జోగయ్య. ఏపీ సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి తన లేఖలో శుభాకాంక్షలు తెలిపారు హరిరామ జోగయ్య. మీ హయాంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టిస్తారని ఆశిస్తున్నా. కాపులకు 5% రిజర్వేషన్లు అమలు చేయాలి. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలి. జిల్లా మండల పరిషత్ పంచాయతీ వ్యవస్థలను బలోపేతం చేయాలి అని కోరారు. ఇక పవన్ సినిమాలపై కూడా హరిరామ జోగయ్య స్పందించారు. తాజాగా పిఠాపురంలో సినిమాల విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. ఓజీ అంటే ప్రజలు క్యాజీ అంటారని, 3 నెలల వరకు పాలన మీదే తన దృష్టి ఉంటుందని అన్నారు. అయితే దీనిపై సలహా ఇచ్చారు హరిరామ జోగయ్య. సినిమాలు మానేయకుండా రాజకీయాల్లో కొనసాగాలన్నారు. నెలలో 7 రోజులు సినిమాలకు 7 రోజులు పరిపాలనకు కేటాయించాలని చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.